జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి నూతన పాలసీకి అనుగుణంగా మద్యం దుకాణాలను ప్రారంభించారు. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులందరూ ఆయా ప్రాంతాల్లో అనువుగా ఉన్న చోట్ల ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం లాటరీలో జిల్లా వ్యాప్తంగా 144 దుకాణాలను దక్కించుకున్న వారందరికీ ముందుగా ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేయగా వాటి కాలపరిమితి వారం మాత్రమే ఇచ్చారు. దుకాణదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు స్వయంగా పరిశీలించాక సంతృప్తికరంగా ఉంటే శాశ్వత లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను అంతటం పూర్తి చేసి సంతోషంగా మద్యం షాపుల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వివిధ బ్రాండ్లతో షాపులు తరలించే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. దీంతో ఏలూరులోని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోకు నిర్వాహకులు తరలిరాగా వారికి కావలసిన సరుకు తీసుకునే పనుల నిమిత్తం నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ డిపో పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొత్తం 111 షాపులు ఉన్నాయని, అందులో ఏలూరులో 41, చింతలపూడిలో 16, భీమడోలులో 18, తాడేపల్లిగూడెంలో 29, నల్లజర్లలో 6 షాపులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్త రేట్ల ప్రకారం మద్యం అమ్మకాలు సాగుతాయని ఆయన మీడియాకు వివరించారు. న్యూ మద్యం పాలసీ ప్రకారం ఈ రోజు షాపులన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఉదయం నుంచి అందరు కూడా వచ్చి ఇన్నింట్లో వాళ్ళకి ఏమేమి స్టాక్స్ కావాలా ఏంది అనేది ఇన్నింట్స్ రేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్టాక్స్ పంపించేస్తున్నాం సీరియల్గా. ఎవరు ముందు వస్తే వాళ్ళందరూ కూడా స్టాక్స్ పంపిస్తున్నాం. ఆ ప్రాసెస్ అంతా హ్యాపీగా జరిగిపోతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా. అంటే ఇప్పుడు మాకు లిస్ట్ వచ్చింది ప్రైస్ లిస్టు, ఆ ప్రైస్ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఇన్నింట్లోకి పంపిస్తున్నాం. అది అన్నీ ఉన్నాయి, పాతవి కొత్త, కొన్ని కొత్త బ్రాండ్లు ఉన్నాయి, అలా ఉన్న అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి అవైలబుల్. ఏమేమి మీకు సంఖ్య కావాలా? అమౌంట్ 100 పైన ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. కొంచెం ప్రాబ్లం అయితే స్టాక్ కూడా సఫిషియెంట్గా ఉంది. మన గూడెం కెపాసిటీ వచ్చి 100 కేసులు, దాదాపు 90 కేసులు దాకా 90,000 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు షాపుల్లో మిగిలిపోయిన ఒక అవి కూడా ఒక 20,000 కేసెస్ రిటర్న్ వస్తున్నాయి. కాబట్టి స్టాక్ కూడా ఇబ్బంది ఏం లేదు. సఫిషియెంట్ స్టాక్ ఐఎంఎల్ కానీ బీర్ కానీ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. కొత్త రేట్ల ప్రకారం అందరూ కూడా ఇన్నింటి పెట్టుకుంటున్నారు, వాళ్ళు స్టాక్ పంపిస్తున్నారు. నా డిపో పరిధిలో 111 షాపులు ఉన్నాయి. అందులో ఏలూరులో వచ్చేసి 41 షాపులు, మన చింతలపూడిలో వచ్చేసి 16, భీమడోలులో 18 షాపులు ఉన్నాయి. మిగతా అన్ని భీమవరం ఈఎస్ పరిధిలో, తాడేపల్లిగూడెంలో 29 షాపులు, అక్కడ నల్లజర్ల మండలంలో 6 షాపులు. ఈ మొత్తం టోటల్గా 111 షాపులు మన ఇక్కడ డిపోలో ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి స్టాకు తీసుకెళ్తున్నారు.